అమ్మా జగన్ గారు వచ్చి 100 రోజులు అయింది కదా, ఆయన పాలన ఎలా ఉంది? బాగాలేదయ్యా. ఏమని ఏ విషయంలో బాగాలేదని? ఏ విషయం అయినా లేబర్లోనే అసలుకి రూపాయి లేకుండా అల్లాడుతున్నారు జనం. లేబర్ అంటే ఇసుక ఆపేయడం వల్ల పనులు లేవు, వ్యాపారాలు లేవు, అన్నీ పెంచేశాడు, అన్ని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అలాగే ఈ పెన్షన్లు ఏమైనా బాగా వస్తున్నాయా? పెన్షన్లు మాకు రాయలేదయ్యా, నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి, పెన్షనే లేదు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఓవరాల్ ఆయన ఏం బాగలేదు ఇప్పుడు. అలాగే రాజధాని కూడా వేరే దగ్గరికి మార్చే అవకాశం ఉంది అంటున్నారు కదా ఇక్కడ అమరావతి నుంచి, దాని గురించి ఏమంటారు? మారిస్తే మంచిదంటారా లేదంటే వద్దంటారా ఏంటి అని? ఏం అక్కడికి మారిస్తే ఎలాగుంటుందో మళ్ళీ. ఇప్పుడే అసలు బాగోలేదు ఈ పరిస్థితి, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో మనకేంది? అంటే ఏంటి లేబర్ ప్రాబ్లం ఏంటి అంటే పనులు లేక, మెయిన్ ఇసుక లేక, ఇసుక లేదు, పనులు లేవు, పెయింట్ పని వాళ్ళకి పెయింట్ పనులు లేవు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, అన్నీ పెంచేశాడు. ఏముంటుంది వ్యాపారం చెప్పయ్యా? అంటే ఇప్పుడు ఈ పథకాలు ఇస్తున్నారు కదా నవరత్నాలు ఇవన్నీ, రేషన్ ఏమి ఇస్తలేదు, చెప్పాడు అంతే, ఏమి ఇస్తున్నాడు ఏమీ లేదు. ఆయన మాటలు చెప్పినట్టుగా పనులు ఏమి జరగటం లే. అంటే ఎలా అనిపిస్తుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది? కష్టంగానే ఉంది, కష్టంగానే ఉంది. సో అంటే ఇంకా వచ్చి 3 నెలలే అయింది కదా, ఇంకా 3 నెలలే అయింది. వచ్చినప్పుడే ఆయన చెయ్యాలి కానీ ఎప్పుడో చేస్తే ఎలాగా? ఇప్పుడు వచ్చిన కొత్తలోనే ఆయన బాగా చేస్తే బాగా చేస్తున్నాడు అని అనుకుంటాం అంతే కదా. ఎప్పుడో చేస్తానంటే ఎలాగా? సగం జనం చచ్చిపోయాక చేస్తే ఏముంది, ఆకలికి మాడి అది. అంటే ఇంకా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, అది తెచ్చే ఆలోచన ఉందని దీంట్లో ఉన్నారు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కదా, రాష్ట్రం విడిపోయిన తర్వాత డబ్బు లేదంటే ఆయన ఎట్లయినా పుట్టించాలి, పుట్టించుకోకుండా ఎలాగా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే ఆయన పుట్టించాలి కదా, అది అందుకేనయ్య. ఇంకోటి ఏంటంటే ఈ ఇసుక టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు చాలా మాఫియా జరిగింది, అందుకే దాన్ని సెట్ చేయడం కోసమే ఆపాం కొన్ని రోజులు అంటున్నారు కదా, దాని గురించి ఆయన ఉన్నప్పుడు బాగా చేశాడు టీడీపీ ఉన్నప్పుడు. ఏ విషయంలో బాగా చేశాడు? అన్నీ బాగా చేశాడు, ముసలాళ్ళకి కానీ వ్యాపారాలు కానీ అన్నీ బాగున్నాయి. ఈయన వచ్చిన తర్వాత అన్నీ ఏం బాగలేదు. ఆయన మీద ఏం కక్ష అని నేను చెప్పటం లేదు, చెప్తున్నాను అది. అదే నచ్చలేదు, నచ్చలేదు అంటే ఈ వ్యాపారాలకి పనులు లేక, లేక వ్యాపారం లేదు, అందరికీ ఇబ్బందిగానే ఉందండి. ఓకే అమ్మా, జగన్ గారు వచ్చి 3 నెలలు అయింది, 100 రోజులు అయింది కదా, జగన్ గారు పాలన ఎలా అనిపిస్తుంది? జగన్ గారు పాలన అంటే ఏముందండి, అన్ని మాటలు తప్ప ఏం లేదు. ఏదో అన్ని ప్రకటిస్తున్నాడు కానీ కొన్ని కొంతవరకు ఏమి లేవు. ఈ వైసీపీ వాళ్ళు విధంగా వచ్చి కొట్టడాలు, ఇట్లా గొడవ చేయటాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు మీరు? ఏ విషయంలో అంటే ఇప్పుడు కొన్ని ఇస్తామన్నాడు అవి రాలేదు, అవి ఇంకా వస్తాయంటే అది ఇంకా 4 నెలలు 5 నెలలు 6 నెలలు అని గడువులు పెడుతున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర ఇంకా ఖజానా లేదు కదా, వచ్చే ఆలోచన వరకు ఉంది కదా. వచ్చే ఆలోచన అంటే మరి ఇప్పుడు ఇస్తానని ప్రకటించినప్పుడు ఇవ్వాలి కదా, ఇంతవరకు ఏమీ లేదు. పెన్షన్ వస్తుందా మీకు? మాకు పెన్షన్ లేదండి. పెట్టుకోలేదా ఇప్పుడు? పెట్టుకోలేదు, పదిగో పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు అడిగిపోయి అడిగితేనే ఇప్పుడు కాదు, రక్షపాలు దాకా ఆగండి, ఇంకా టైం ఉంది, ఇప్పుడు రాసిన ఇప్పుడు ఏం లేదు అంటున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మన దగ్గరలో అమరావతి ఉంది కదా రాజధాని కింద, దాన్ని వేరే దగ్గరికి మార్చే ఆలోచన ఉంది అని అంటున్నారు కదా కొంతమంది, దాని గురించి ఏముంటారు? దాని గురించి అక్కడ పెట్టింది ఇవన్నీ మాట్లాడేటప్పుడు దాన్ని మార్చేది ఏముంది, పెట్టిన పెట్టుబడి అంతా ఇదంతా వీళ్ళందరూ ఏమైపోవాలి, దాన్ని నమ్ముకొని బతుకుతున్నారు చాలామంది. దాని ఏదో తీసుకెళ్ళిన కాగితం ఆడ పెడతాను, అది తేలిగ్గా పెట్టడం కుదరదు కదండి, దాని గురించి అది చాలా అసంభవం, అది పెడితే మటుకు ఎవరు ఒప్పుకోరు. అలాగే వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ మీద కొంతవరకు కక్ష సాధిస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు కదా, అది అసలు జరుగుతుందా? అలాగే ఎక్కడైనా జరుగుతుందా లేదంటే ఇలాంటివన్నీ పుట్టిస్తున్నారా ఏంటి? దీంట్లో పుట్టించేదానికి చాలామంది చూస్తున్నారు కదా, కక్ష సాధింపు చర్యగా చాలామంది కొన్నిసార్లు జరుగుతున్నాయి, ఒకసారి కొంతమంది కూడా బాధితులు దేంట్లో లేని వాళ్ళ మీద కూడా అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక విషయం మాట్లాడాలి, ఒక ఊళ్ళో ఇదిగా మాట్లాడాలన్నా కూడా దా రాజకీయం గురించి ఎప్పుడు ఎవరు కొడతారో ఎందుకంటే భయపడి ఎవరు రాకుండా. అలాగే ఇంకో విషయం ఏంటంటే చివరిగా ఈ ఫ్యాంక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయా ఏంటి అసలు అందరికీ ఫ్యాంక్షన్స్? కానీ ఎందుకంటే 100 లో 70 మంది దాకా వస్తుంది, కొంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు అని కొత్తగా పెట్టారు కదా, వాళ్ళు మన ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకుంటున్నారు కదా గవర్నమెంట్ తెలియజేయడానికి, అలా మీ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నారా? ఒకసారి వచ్చారు,
ఆ ఇంటి ఆధార్ కార్డులో అడిగారు, చూపించా, పోయారు, ఇంతవరకు వెళ్తుంది అంతే, ఏం లేదు. అలాగే ఈ లేబర్లు అందరికీ పని లేకుండా అలవల్ల ఆడిపోతున్నారు అని అంటున్నారు, బాగా ఆకలితోనే మండిపోతున్నారు పనులు లేక అని చెప్పి. ఏంటి అసలు దాని గురించి ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే మరి ఇసుక పని మూసేశారు, బేలర్ పనులు కూలికి పని చేసుకునేవాడు, ఇప్పుడు బొచ్చులు మోసేవాడు ఉన్నారు ఇక్కడే, రోజుకే వాడికి 500 ఇస్తారు. ఆ 500 తెచ్చుకుంటే 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఖర్చు పెట్టుకోరు. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు ఇసుక లేక పెయింట్ పనులు రాడి పని అందరూ ఆగిపోయారు. మరి వాళ్ళందరూ మరి నెల నెల తర్వాత యాడ తెచ్చుకొని తింటారు. చివరికి అప్పులు తెచ్చుకున్నారు, ఆ అప్పులు కూడా ఇప్పుడు ఇంతవరకు పని లేదు. ఇప్పుడు చీరా కొద్దిగా ఇసుక వదిలితే ఆడికన్నా పని పోవాలంటే ఒక మేస్త్రి దగ్గరికి పోతే ఇప్పుడు ఉండారు మా కాడ ఇప్పుడు కొద్ది నాకు తర్వాత రాండి అని అది జరిగేది ఇప్పుడు అంతే. సార్, జగన్ గారు వచ్చి 100 రోజులు అయింది కదా, జగన్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు, ఆశా వర్కర్స్ కానివ్వండి, వాళ్ళకి 7,000 రూపాయలు పెంచారు. ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా పెంచలేదు. అయితే ఆయన పాదయాత్రలో ఇచ్చారు, ఆ పాదయాత్రలో వాళ్ళకి 7,000 రూపాయలు పెంచారు. అదే కాకుండా ఆర్టీసీ కార్మికులకు కూడా వాగ్దానం చేశారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్లో అలీనం చేస్తామన్నారు, ఎలీనం చేశాడు. అయితే అదే విధంగా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోకుండా గవర్నమెంట్లో అలీనం చేశారు. అదే కాదు, కార్మికులు, పారిశుద్ధ కార్మికులకు కూడా పాదయాత్రలో వాగ్దానం చేశారు. ముస్లింస్ రంజాన్ ఈద్కి కూడా వచ్చారు, ఎడమ కంట్ పోలీసు కంట్రోల్ రూమ్లో వచ్చినప్పుడు కూడా పారిశుద్ధ కార్మికులను పిలిచి ఏంటి మీకు సమస్యలు అని అడిగారు. మా జీతాలు ఎట్టున్నాయి అని అన్నారు, పాదయాత్రలో చెప్పారు మీరు కూడా. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత చేస్తా అన్నాడు, 18,000 చేశాడు, 6,000 రూపాయలు పెంచారు. అదే కాకుండా నవరత్నాలని చెప్పారు, ఆ నవరత్నాల్లో కూడా ఒక్కోటి అన్నీ చేస్తున్నారు. నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తానన్నారు. నిరుద్యోగులకు కూడా ఆయన వచ్చిన తర్వాత వాలంటీర్లకి మొత్తానికి 100,000 పైన ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా రైతులకు రుణాలు కానివ్వండి, అదేవిధంగా డాక్టర్ వాళ్ళకి కానివ్వండి, అట్టగా రైతు అందరికి కూడా ఇస్తానన్నాడు. అదేవిధంగా ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఈ 100 రోజుల్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నిదానంగా చేసుకుంటూ వస్తాడు. చాలా అంటే ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళ వ్యాపారాలు ఎలా ఉన్నాయి? చిన్న వ్యాపారాలు మనకు పెద్దగా పట్టింపు లేదు. అయితే కొంతమంది ఇప్పుడు కొంతమంది లేబర్కి పని లేదు కదా ఇసుక వల్ల, ఇసుక దాని గురించి ఏమంటారు? ఇసుక వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, దాంట్లో ఏదో జరిగిందని దాన్ని మొత్తం కదా. ఆయన పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతానికి? ఏం తెలుస్తుంది, కొద్ది కాలమే కదా. అంటే ఈ మధ్యన చూసి రాజధాని ఇష్యూ ఒకటి జరుగుతుంది కదా, రాజధాని ఎక్కడికో మారుస్తారు అది ఇది అని అంటున్నారు కదా, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఎలా అనిపిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ దాని జోలి మనం అంత తీసుకోండి శ్రద్ధ. ఏదో 4 విభాగాలు చేయని రూమర్ అంతేగాని, వాళ్ళ 4 రాజధానులుగా 4 విభాగాలుగా యూనిట్లుగా ఇది చేసి అక్కడక్కడ సమానంగా చేయాలని చూస్తున్నాడు అని అపోహ అంతే. అలాగే నోటికుండా మనకేం ప్రస్తుతానికి ఏం చెప్పలేదు కదా. ఆయన మంత్రి బొత్స గారే అన్నారు కదా ఒక విషయం, అదేదో లేవనెత్తాడు మరి ఆ నీటి మన మునకేసినప్పుడు, అది దాని పరిస్థితి గురించి తలా ఒక ఆలోచనగా చెప్తున్నారు అది. అలాగే సార్, మీరు అందరినీ చూస్తుంటారు చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న లేబర్కి ఈ మధ్యన ఇసుక ఆగిపోవడం వల్ల చాలామంది లేబర్కి పని లేకుండా పోయింది, దాని గురించి ఏమంటారు? ఇసుక అంటే అది వాళ్ళు ఏదో ఇంకా తక్కువ ధరకి ఇప్పించాలనే ఉద్దేశంతో ఆపారు. లోగడ లొసుగులు జరిగినాయి, దాన్ని కాస్త బయటకు తీసి నిక్కచ్చిగా రేటు అమ్మాలనే ఉద్దేశంతో ఆపినట్లు చెప్పుకొస్తున్నారు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు. వీళ్ళేమో పని లేదని యువతల ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే, కానీ దాన్ని నిదానంగా కానీ ఆ ఇబ్బందులు తొలగిపోతామని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఆత్మకూరులో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గ బోర్లు ఎక్కువైపోయాయి కదా, దానివల్ల బయటకు కూడా వచ్చేసి జనాకర్షణ కోసం చేసే అని నేను అనుకుంటున్నాను. ప్రతి రాజకీయ పార్టీ చేసే వదంతులై వాళ్ళ ఏ పార్టీ చేసి వాళ్ళ ప్రకారం జనం లేకుండా ఉండటానికి గాను చేసుకుంటారని నా అభిప్రాయం. అంటే అది టీడీపీ పార్టీయా లేదంటే వైఎస్ఆర్? ఇరుపక్షాలైనా అంతే. థ్యాంక్ యూ. ఏది సర్వే చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి లేట్ పట్టింది, బేల్దారి పనులు కానివ్వండి, వేరే పనులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందిని పడ్డారు నిజమే, లేబర్ పని లేదు కదా. పని లేదు, మరి ఏదన్నా దాళ్ళకి కల్పిస్తే బాగుండేది, మరి అది ఏం చేయలేదేమో అధికారం తెలియదు, బాధపడిన మాట నిజమే, వాస్తవమే. అలాగే అన్నా క్యాంటీన్ కూడా క్లోజ్ చేశారు కదా, దాని గురించి? అన్నా క్యాంటీన్ కూడా క్లోజ్ చేశారు,
అది రాజీ రాజశేఖర్ రెడ్డి అన్న క్యాంటీన్ లాగా పెడతామన్నారు. మరి దేనికోగా ఆపారు. అది కూడా పెడితే పేదవాళ్ళకి 5 రూపాయలు కనీసం కూలి పని చేసుకునే వాళ్ళకి పనికి వస్తుంది. అది కూడా పెడితే మంచిది. జగన్ గారికి మేము కూడా ఎనమే ఇచ్చుకుంటున్నాం. అన్న క్యాంటీన్లు కూడా పెట్టాలి. అలాగే ఇప్పుడు అమరావతి ఉంది కదా రాజధాని, వేరే దగ్గరికి మారుస్తారని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అసలు మారిస్తే మంచిది అంటారా లేదంటే? అంటే పోయినసారి కమిటీ కూడా సిఫార్సు చేశారంట. దాంట్లో పూర్తి ఎవరని మనకు తెలియదు. అయితే ఆడ అపార్ట్మెంట్లు కట్టినా కూడా నిలబడి ఆ రోజుల్లో అన్నారంట. అయినా కూడా ఏంటంటే అక్కడే పెట్టారు. మారుస్తానని జగన్ గారు ఏం చెప్పలేదు. అప్పుడు అమెరికాలో ఉన్నారు ఆయన మంత్రి గారు బొచ్చా గారు అన్నాడు. అంతేగాని జగన్ గారి నోటి నుంచి ఏమీ రాలేదు మారుస్తామని. అనేక రకరకాలుగా వాదనలు జరుగుతున్నాయి. జగన్ గారు నోటి నుంచి వస్తే అప్పుడు మారుస్తున్నారని అనుకోవచ్చు. ఏమనుకోకుండానే పేద ప్రజలందరూ రాజకీయ నాయకులందరూ రాజకీయం చేస్తున్నారు. అంతేగాని ఆయన నోటి నుంచి ఏమి రాలేదండి. అలాగే ఈ మధ్యన చూసుకుంటే పల్నాడు కానీ ఆత్మకూరులో కానీ గొడవలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ టీడీపీ గొడవ, దాని గురించి ఏమంటారు? అవన్నీ సర్వేలు చేశారు కానీ ఎల్ఆర్ ఎంక్వైరీ చేశారు, ఆడేమీ లేదు. పాత గొడవల్లోనే వాళ్ళు ఊరి నుంచి వెళ్ళిపోవటం ఇలాగ జరిగినాయి. అంతేగాని ఆ సమస్య ఏమి లేదు. కావాలంటే వాళ్ళు వస్తామన్నారు, వీళ్ళు వస్తామన్నారు. టీడీపీ వాళ్ళు రమ్మనండి, వైసీపీ వాళ్ళు రమ్మనండి. ఆడ ఉన్న ఏమేమి జరిగినాయో యాక్చువాలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా సంప్రదిస్తున్నారు. ఆడేమి లేదండి, చిన్న చిన్న గొడవలు జరిగినాయి. వాళ్ళకి టీడీపీలోనే ఎక్కువ గొడవలు జరిగినాయి, ఊరి నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవరీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.